हाय फ्रेंड्स मन को एडुकेशन अयिपोयिन तर्वात कैरियर गैप उंटे सॉफ्टवेयर जॉब वस्तुंदा रादा एंत गैप मन को एडुकेशन बीटेक गानी डिग्री गानी एमबीए गानी अयिपोयिंदी कोंतमंदि एं चेस्तारंटे गवर्नमेंट जॉब्स कि वेल्तारु सो अक्कड गवर्नमेंट जॉब्स प्रिपेयर अवडानिकि ओक 3 इयर्स 4 इयर्स अक्कड स्पेंड चेस्तारु सो जॉब ओपनिंग्स अक्कड गवर्नमेंट जॉब ओपनिंग्स लेकनो सम अदर रीजन्स తనకు జాబ్ రాదనుకోండి ఇప్పుడు తన సాఫ్ట్వేర్ జాబ్ రావాలనుకుంటున్నాడు సో ఇప్పుడు ఇతనికి ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉంది ఇతనికి సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందా రాదా సో సాఫ్ట్వేర్ జాబ్ లోకి రావాలనుకున్నప్పుడు ఫస్ట్ అతను మనం ఫ్రెషర్ గా రావాలనుకుంటున్నామా ఎక్స్‌పీరియన్స్ గా రావాలనుకుంటున్నామా నువ్వు ఎక్స్‌పీరియన్స్ గా రావాలనుకుంటే ఒకటే చాయిస్ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టాలి ఆ కెరీర్ గ్యాప్ లేకుండా చూపించాలి ఇంకొకటి ఏముంది ఫ్రెషర్ గా రావాలి ఇప్పుడు ఫ్రెషర్ గా రావాలి అంటే మన ఎడ్యుకేషన్ కి ఇప్పుడు ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ గ్యాప్ ఉంది మీరు ఇంటర్వ్యూకి వెళ్తే మిన్న 1 ఇయర్ మన ట్రైనింగ్ పడుతుంది ఓకే సో ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనం ఇంటర్వ్యూకి వెళ్తే హెచ్ఆర్ గాని లేకపోతే ప్యానెల్ లో ఉన్న అతను మనం ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తారో అతను కాని ఈ గ్యాప్ ఈ 5 6 ఇయర్స్ మీరు ఏం చేశారు ఎందుకు ఇంత గ్యాప్ ఉందని ఖచ్చితంగా అడుగుతారు అన్నమాట సో ఇప్పుడు మీరు ఏం చెప్పాలి ఈ కెరీర్ గ్యాప్ ఉంటే ఏంటంటే ఆ గ్యాప్ ఉన్నా సరే జస్ట్ ఫార్మాలిటీగా అడుగుతారు మనం దానికి రీజనబుల్ గా వాళ్ళు కన్వీనియంట్ అయ్యేలా మనం ఆన్సర్ చెప్పాలన్నమాట సో నేను గవర్నమెంట్ జాబ్స్ కి వెళ్ళాను पोस्ट पड़े सो अंदुकने मल्ली सॉफ्टवेयर जॉब रावाली सो ड्यू टू फाइनेंशियल प्रॉब्लम सो नेनु इंका एक्कुव टाइम अक्कड स्पेंड चेयालनुकोवडम लेदु अट्ला स्पेंड चेस्ते ना फैमिली की प्रॉब्लम अवुतुंदि कनुक सो नेनु सॉफ्टवेयर जॉब रावालनुकुन्नानु अंदुकने नेनु ई फील्ड की वच्चानु अनि चेप्पंडि ओकवेळ हेचआर अडुगुतारु मीकु एंदुकंडि इंत गैप उंदि सॉफ्टवेयर जॉब इप्पुडु एंदुकु रावालनुकुंटुन्नारु ओके ఫస్ట్ మనం టెక్నికల్ గా ప్రొసీడ్ అవ్వక ముందే హెచ్ఆర్ మన ఫిల్టర్ చేయాలన్నమాట ఒకవేళ వాళ్ళు అడిగినా సరే ఇలాగే వాళ్ళు కన్వీనియంట్ అయ్యేలాగా సో సాఫ్ట్ గా రీజన్ చెప్పాలన్నమాట నేను అట వెళ్ళాను నాకు రాలేదు అట్లా అనుకుండా నేను జాబ్ ట్రై చేశాను సాఫ్ట్వేర్ ఐ మీన్ గవర్నమెంట్ జాబ్ ట్రై చేశాను అక్కడ ఓపెనింగ్స్ లేక నాకు అక్కడ జాబ్ రాలేదు సో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకోలేదు కాబట్టి నేను ఈ ఫీల్డ్కి రావాలనుకున్నా మేడం అని హెచ్ఆర్ కి మీరు రీజన్ చెప్పాలి ఓకే సో ఇప్పుడు ఈ గ్యాప్ ఉంటే చాలా మంది అపోహ ఏంటంటే కెరీర్ గ్యాప్ ఉంటే సాఫ్ట్వేర్ జాబ్ రాదు కొంతమంది మైండ్ లో ఫిక్స్ అయిపోతున్నారు ఇంకొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్ ని గాని రిలేటివ్స్ ని గాని వేరే వాళ్ళ రిఫరెన్స్ తో అడిగి కెరీర్ గ్యాప్ ఉంటే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందా రాదా అంటారు సో కొంతమంది తెలిసిన వాళ్ళు ఏంటంటే ఏం పర్వాలేదు జాబ్ వస్తుంది ఖచ్చితంగా రండి ట్రైనింగ్ తీసుకోండి ఫస్ట్ సబ్జెక్ట్ బాగా నేర్చుకోండి అని చెప్తారు తక్కువ అవగాహన ఉండి ఆ సాఫ్ట్వేర్ మీద మంచి గ్రిప్ లేక అంటే మార్కెట్ లో ఏం జరుగుతుందో తెలియదన్నమాట చాలా మందికి సో వాళ్ళు ఏం చెప్తారంటే మీకు ఇంత కెరీర్ గ్యాప్ ఉంది కాబట్టి మీకు సాఫ్ట్వేర్ జాబ్ రాదు ఫ్రెషర్ గా జాబ్ రాదు సో మీకు ఉన్న ఆప్షన్ ఏంటంటే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని రావాలి అని ఇట్లా మీకు ఒక్కొక్కలు ఒక్కొక్కలాగా గైడెన్స్ ఇస్తారన్నమాట సో నా సజెషన్ ఏంటంటే మీరు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెడితే మీకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి ఫస్ట్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఎన్సి కంపెనీలో సెలెక్ట్ అయ్యారు అనుకుందాం ఎంఎన్సి కంపెనీలో బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటది అక్కడ దొరికిపోయారు అనుకోండి సో అప్పుడు మిమ్మల్ని తీసేస్తారు అప్పుడు మీరు మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు మీరు ఇంత కష్టపడి జాబ్ వచ్చినా కూడా వచ్చిన తర్వాత జాబ్ పోయింది సో మళ్ళీ మీరు డిసప్పాయింట్ అయ్యి నెక్స్ట్ ట్రై చేయకుండా కూడా ఆగిపోవడానికి స్కోప్ ఉందన్నమాట సో సాఫ్ట్వేర్ కంపెనీలు జస్ట్ ఫార్మాలిటీ అడుగుతారు ఎందుకు మీకు గ్యాప్ ఉంది అని అంతేగాని కెరీర్ గ్యాప్ ఉంటే ఇక మేము తీసుకోమనే రూల్ ఎక్కడా లేదు వాళ్ళకి కావాల్సింది ఒక ఫ్రెషర్ ఎంప్లాయ్ కావాలి ఫ్రెషర్ రిసోర్స్ కావాలి మనకు కావాల్సింది జాబ్ కావాలి సో ఇక్కడ
నాకు ఫ్రెషర్ ఒక ఎంప్లాయ్ కావాలి, మీకు ఫ్రెషర్గా మీకు జాబ్ కావాలి అంతే. కాకపోతే మనం ట్రై చేసే టైం అప్పుడు ఇంటర్వ్యూస్ లేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డిసెంబరు నవంబరు ఆ టైం కల్లా మీ కోర్స్ అయిపోయి మీరు ఫ్రెషర్గా జాబ్ ట్రై చేస్తున్నారు అనుకోండి, ఈ 2 మంత్స్లో ఏంటంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో తక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి. మళ్ళీ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను ఎందుకు మనకు డిసెంబరు నవంబర్లో తక్కువ జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయని, ఆ వీడియో చూడండి మీరు. సో జనవరి తర్వాత, జనవరి నుంచి మళ్ళీ ఏప్రిల్ వరకు మంచి ఓపెనింగ్స్ ఉంటాయి. ఆ టైంలో మీరు ట్రై చేస్తే జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటే ఒక 10, 15, లేదా 20 ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతే మీకు ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ప్లస్ ఖచ్చితంగా ఏదో ఒక ప్యానెల్లో మీరు సెలెక్ట్ అయ్యి జాబ్ వస్తుంది అన్నమాట. కేవలం ఫ్రెండ్స్ సజెషన్ లేకపోతే ఎవరో చెప్పారని మిస్యూస్ చేసి మీరైతే జాబ్ రాకూడదు రాదు, నా సాఫ్ట్వేర్ జాబ్ రాదు, నా కెరియర్ గ్యాప్ ఉందని మైండ్లో ఫిక్స్ అవ్వద్దు. మీకు కెరియర్ గ్యాప్ ఉన్నా సరే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది, ఫ్రెషర్గా వస్తుంది. ఇంకొకటి, చాలా మంది బీటెక్ చదివితేనే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది, ఒకవేళ నేను డిగ్రీ చేశాను ఎంబీఏ చేశాను లేకపోతే ఇంకేదో అదర్ కోర్స్ మన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను, ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ జాబ్ రావచ్చా రాకూడదా, నేను బీటెక్ే చదివా అయినా కూడా నేను ఈసీ బ్రాంచ్ కాదు సిఎస్ఈ బ్రాంచ్ కాదు, ఎలక్ట్రానిక్ సంబంధించింది లేకపోతే IEEE సంబంధించిన బ్రాంచ్, ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ జాబ్ ఎలిజిబిలిటా కాదా. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా మందికి అపోహలు ఉన్నాయి. మీరు ఏ కోర్సు తీసుకున్నా, మీరు బీటెక్ అయినా డిగ్రీ అయినా ఎంబీఏ అయినా సిఏ అయినా ఏదైనా సరే, మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని డైరెక్ట్గా వీళ్ళు వచ్చే మిమ్మల్ని జాబ్లో జాయిన్ చేసుకోవట్లేదు. మీరు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఏదో .NET జావానో లేకపోతే డేటాబేస్ SQL వరాకీలో లేకపోతే ఎజ్యూరు ఇట్లా ఏదో మీకు నచ్చిన కోర్స్ లేకపోతే టెస్టింగ్ అక్కడ ట్రైనింగ్ తీసుకొని సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాతనే వీళ్ళు మీకు జాబ్ ఇస్తారు, కానీ డైరెక్ట్గా మిమ్మల్ని అసలు ట్రైనింగ్ ఏ ట్రైనింగ్ లేకుండా అయితే వీళ్ళు జాబ్లో మిమ్మల్ని తీసుకోరు. కేవలం క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే వాళ్ళకి ఇక్కడ ఆఫీసులో ట్రైనింగ్ ఇచ్చి ఓకే ప్రాజెక్ట్స్ అలోకేట్ చేస్తారు. ఇక మిగతా వాళ్ళు ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉన్నా అసలు కెరీర్ గ్యాప్ లేకపోయినా వీళ్ళందరూ వచ్చేసి ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాతనే ఫ్రెషర్గా జాబ్స్కి అప్లై చేస్తారు, అప్పుడు మాత్రమే మనకు జాబ్స్ వస్తాయి. సో ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు భయపడాల్సింది సబ్జెక్ట్ నేర్చుకున్నామా లేదా. మనం టెక్నికల్గా 100% మంచిగా సబ్జెక్ట్ నేర్చుకుంటే మీ కెరియర్ గ్యాప్ ఉన్నా సరే వాళ్ళు కన్సిడర్ చేయరు, ఖచ్చితంగా జాబ్ ఇస్తారు. సాఫ్ట్వేర్లో కెరియర్ గ్యాప్ ఉంటే జాబ్ ఉండదు రాదు అని లేదు. ఇంకొకటి, బీటెక్ చదివితేనే మన సాఫ్ట్వేర్ జాబ్కి ఎలిజిబిలిటీ అనేది కూడా పచ్చి అబద్ధం. మీరు డిగ్రీ చదివినా బీటెక్ చదివినా ఈవెన్ బీటెక్లో మీరు ఎలక్ట్రానిక్స్ కానీ IEEE కానీ ఇంకేదైనా స్ట్రీమ్ తీసుకున్నా సరే మీరు సాఫ్ట్వేర్ జాబ్కి ఎలిజిబిలిటీ. ఇక్కడ మనం ట్రైనింగ్ తీసుకుంటాం, ఫ్రెషర్గా జాబ్కి అప్లై చేస్తాం. ఓకే, మీ ఫ్రెండ్స్ చెప్పింది లేకపోతే మీ రిలేటివ్స్ చెప్పింది, వాళ్ళకి ఏదో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుది, ఇంకొంత తెలియకపోవచ్చు. సో మిమ్మల్ని రాంగ్గా గైడెన్స్ ఇవ్వచ్చు అనమాట. మీ కెరియర్ గ్యాప్ ఉన్నా సాఫ్ట్వేర్ జాబ్లో ట్రై చేయండి, 100% మీకు జాబ్ వస్తుంది. కాకపోతే ఒక్కొక్కసారి మనకేంటంటే ట్రై చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది అనమాట, 1 ఇయర్ పట్టొచ్చు, 1.5 ఇయర్ పట్టొచ్చు. అంతేకాని కొంచెం టైం పట్టిందని మళ్ళీ మీరు సాఫ్ట్వేర్ నుంచి గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళటం లేకపోతే అదర్ జాబ్స్కి ట్రై చేయటం అలా చేస్తే మాత్రం ఎప్పుడు ఇక మనం సక్సెస్ అవ్వం. కొంచెం టైం లేట్ అయినా సరే మీరు ఏదైనా ఏ ఫీల్డ్కైనా వెళ్ళండి, దాంట్లో బాగా సబ్జెక్ట్ నేర్చుకొని ఆ ఫీల్డ్లోనే ట్రై చేయండి, 100% మీకు జాబ్ వస్తుంది. జాబ్ రాదు అనేది మనం ఊహించుకోవడం, అట్లా మనకై మనం ఊహించుకోవడం తప్ప మార్కెట్లో ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయన్నమాట. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వస్తే హైదరాబాద్లో మీకు తెలిసిన కంపెనీస్ ఎన్ని ఉంటాయి? మహా అయితే 100 కంపెనీలే. అవి MNC కంపెనీలు, మనకు నోటెడ్ అయిన కంపెనీస్ 10 నుంచి 20 కంపెనీస్. హైదరాబాద్ వచ్చి మీరు
హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఓకే కోకాపేట, ఇవన్నీ చూస్తే మనకు తెలియని కంపెనీలు వేలల్లో ఉంటాయి. మనకు తెలిసిన ఎంఎన్సీ కంపెనీస్ కంటే బెస్ట్ కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్లో. మనకు తెలిసిన కొన్ని కంపెనీలే, ఇప్పుడు టీసీఎస్, ఇన్ఫోసిస్, ఇట్లా కొన్ని కంపెనీసే మనకు నోటెడ్. వాటికంటే మంచి కంపెనీస్ చాలా చాలా కంపెనీస్ హైదరాబాద్లో ఉన్నాయి. అవి మనకు యాక్చువల్ గా తెలియదు, ఇన్ని కంపెనీలు ఉన్నాయని చూస్తే గానీ మనకు తెలుస్తుంది అనమాట. మీరు నమ్ముతారో నమ్మరో, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ 6 లక్షల అబౌ ఉన్నారు. హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఒక కంపెనీ కాదు ఇంకో కంపెనీ, అది కాదు ఇంకో కంపెనీ. మనం ట్రై చేయాలి కానీ ఓకే 10 సార్లు ఫెయిల్ అవుదాం లేకపోతే 20 సార్లు ఫెయిల్ అవుదాం. మనం ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒకసారి సెలెక్ట్ అవుతాం. మనం ఎప్పుడు ఫెయిల్ అవుతామంటే మనం ట్రై చేయకుండా ఆపినప్పుడే మనం ఫెయిల్ అయినప్పుడు. సో ఎప్పుడైతే మీరు ఇక ఆపేస్తారో అప్పుడే మీరు ఫెయిల్ అయినట్టు. మీరు ట్రై చేస్తూనే ఉంటే మీకు సక్సెస్ అవ్వడానికి దగ్గర అవుతున్నట్టే మీనింగ్. ఓకే, కెరియర్ గ్యాప్ ఉన్నా సరే మీకే ఇబ్బంది లేదు, సాఫ్ట్వేర్ ఫీల్డ్కి రండి, జాబ్స్ ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్లో. హైదరాబాద్ కాకపోతే బెంగళూరు ఉంది, బెంగళూరు కాకపోతే చెన్నై ఉంది. మీకు ఆన్లైన్లో కాల్స్ వస్తుంటాయి, ఆన్లైన్లో ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు, సెలెక్ట్ అయిన తర్వాత ఆ స్పెసిఫిక్ లొకేషన్కి వెళ్తారు. మీరేం పర్టికులర్గా ఇంటర్వ్యూ కోసం బెంగళూరు వెళ్లాల్సిన అవసరం లేదు, చెన్నై వెళ్లాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఓకే, సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీ కెరియర్ గ్యాప్ ఉన్నా సరే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది, ఇదే నిజం. మార్కెట్లో చాలా మందికి బయట మార్కెట్లో ఏం జరుగుతుందో తెలియక మీకు మిస్ గైడెన్స్ ఇస్తారనమాట, వాళ్ళ మాటలేం పట్టించుకోవద్దు. ఓకే, ఈ వీడియో మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఇంకా మంచి కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.